టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న పాలుగారే ఈ పసిబిడ్డ ఇక లేదు. ముద్దులొలికే ఈ చిన్నారి నగరంలోని రోడ్లకు బలైపోయింది. అవును, బాచుపల్లిలో తండ్రితో కలిసి స్కూల్కు వెళ్తున్న ఈ పాప ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. స్కూల్ బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోయింది. కిషోర్ దంపతుల ప్రపంచమంతా ఈ 5 ఏళ్ల పసిబిడ్డే. దీక్షితను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎప్పుడూ ఎంతో చలాకీగా ఉండే దీక్షిత ఆటపాటలతో ఇల్లంతా సందడిగా ఉండేది. ఎప్పుడూ తల్లి కొంగు పట్టుకుని తిరుగుతూ అల్లరి చేస్తుండేది. తన కాలి గజ్జల సవ్వడితో ఎంత కష్టమైనా మరిచిపోయేవారు ఆ తల్లిదండ్రులు. రోజులనే ఇవాళ కూడా పాపను స్కూల్కి రెడీ చేసింది ఆ తల్లి. తల దువ్వి యూనిఫామ్ వేసి అందంగా ముస్తాబు చేసింది. బుక్స్ టిఫిన్ బాక్స్ సర్ది తండ్రితో కలిసి స్కూల్కు పంపింది. ఇక వెళ్ళొస్తానమ్మా అని టాటా చెబుతున్న బంగారు తల్లికి ఓ ముద్దిచ్చి బాయ్ చెప్పింది. కాని అప్పుడు తెలియదు ఆ తల్లికి అవే తన బిడ్డ ఆఖరి పలుకులని. ఎప్పటిలాగే హుషారుగా స్కూల్కు బయలుదేరిన ఆ చిన్నారికి ఇదే ఆఖరి రోజవుతుందని ఊహించలేదు. సాయంత్రానికి తిరిగొస్తుంది. తన నవ్వులతో మురిపిస్తుందని తన పనిలో మునిగిపోయింది. కాని ఆ సంతోషం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. కొద్ది నిమిషాలకే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. తన చిట్టి తల్లి ఇక లేదన్న వార్తతో కుప్పకూలిపోయిందామె. కొద్దిసేపటికి తేరుకొని ప్రమాదం జరిగిన స్థలానికి పరుగులు పెట్టింది. రక్తపు మడుగులో పడి ఉన్న చిట్టి తల్లిని చూసి గుండెలు బాదుకుంటోంది. దీక్షిత ఒక్కసారి కళ్ళు తెరు. అమ్మనొచ్చాను చూడమ్మా, అమ్మా అని పిలువమ్మా అంటూ గుండె లవిసేలా రోదిస్తోంది. ఇక ఆ తండ్రి బాధను మాటల్లో చెప్పలేం. బైక్పై తన వెనకే ఉన్న పాపతో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ స్కూల్కు వెళ్తున్నారు. కానీ ఊహించని ప్రమాదం. బైక్ స్కిడ్ అయి గుంతలో పడిపోగానే ఆ కుదుపుకు కింద పడిపోయిన ఆ చిట్టి తల్లి మీద నుంచి వెళ్ళిపోయింది బస్సు. స్కూల్ బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోయింది ఆ పసిబిడ్డ. తన కళ్ళెదుటే పాప చనిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆ తండ్రి. ఆయన్ను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. అనుకోని ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. రోజు స్కూల్ అయిపోగానే తన నవ్వులు మూటగట్టుకుని తిరిగొచ్చే పాప కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తుందా తల్లి. ఆ చిన్నారి కూడా నవ్వుకుంటూ అమ్మ ఒడిలో ఒదిగిపోయేది. స్కూల్లో విషయాలు, ఫ్రెండ్స్తో ఆటపాటల గురించి తల్లితో చెబుతుంటే బిడ్డ మాటలకు ఆ అమ్మ ఎంతో మురిసిపోయేది. కాని ఇప్పుడు ఎవరిని చూసుకోవాలి? ఆ చిట్టి తల్లి శాశ్వతంగా కన్నుమూసింది. దీంతో ప్రపంచమంతా తల్లకిందులైనట్టు భోరున విలపిస్తున్నారు. 5 ఏళ్లకే నిండు 100 ఏళ్ళు నిండిపోయాయా అంటూ భోరుమంటున్నారు. బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల వేదన చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు ఆ కన్న తల్లికి ఏమని చెప్పి ఓదార్చగలం? ఆమె కడుపు కోతను ఎలా తీర్చగలం? ఆ తల్లిదండ్రులకు బిడ్డలేని లోటును ఏమిచ్చి పోడ్చగలం? ప్లీజ్, బైక్ మీద పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ బంగారు తల్లులు చిట్టి తండ్రులతో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం ఆదమరిచినా ఆ నష్టాన్ని సరిదిద్దుకోలేం. దయచేసి జాగ్రత్తగా ఉండండి.